హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది. ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ మీద ట్యాప్ చేయండి. ఇక ఆ వివరాలు ఏంటో చూద్దాం. జీవిత భాగస్వామి వయస్సు 57 ఏళ్లకు తక్కువగా ఉంటే వితంతు పింఛను. ఆసరా వృద్ధాప్య పింఛను లబ్ధిదారు చనిపోతే వారి జీవిత భాగస్వామికి 15 రోజుల్లో వృద్ధాప్య పింఛనుకు సంబంధించి జారీ అయిన మార్గదర్శకాల్లో ప్రభుత్వం సవరణ చేసింది. లబ్ధిదారు మరణిస్తే జీవిత భాగస్వామి ఆధార్ కార్డు ప్రతి మరణ ధృవీకరణ పత్రం తీసుకొని వెంటనే పింఛను మంజూరు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ 2 వారాల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా లబ్ధిదారు జీవిత భాగస్వామి వయస్సు 57 ఏళ్లకు తక్కువగా ఉంటే వృద్ధాప్య పింఛనుకు బదులు వితంతువు పింఛను మంజూరు చేయాలని పేర్కొంది. జీవిత భాగస్వామి తన ఆధార్తో పాటు చనిపోయిన వ్యక్తి మరణ ధృవీకరణ పత్రాన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శికి, పట్టణాల్లో బిల్ కలెక్టరేట్కు ఇవ్వాలని సూచించారు. ఈ పత్రాలు అందిన వెంటనే దరఖాస్తును ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్కు పంపించాలని పేర్కొన్నారు. ఇక జీవిత భాగస్వామి లేదా వితంతు పింఛను మంజూరుకు ఆసరా పోర్టల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని దరఖాస్తులను వెంటనే జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి లేదా జిల్లా కలెక్టరేట్ల ఆమోదం కోసం పంపించాలని ఆయా అధికారులకు సూచించింది. పోర్టల్లో నమోదైన 15 రోజుల్లో పింఛను మంజూరు చేయాలని ఆదేశించింది. జీవిత భాగస్వామికి వృద్ధాప్య లేదా వితంతు పింఛను మంజూరు నిరంతరం కొనసాగాలి అని స్పష్టం చేసింది. ఆసరా పింఛను కోసం అదనపు పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఓకే ఫ్రెండ్స్, ఆసరా పింఛన్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.